అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లీలా శిరీష. అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు అండి. మనం ఏ పండగైనా క్షీరాన్నం, చక్కెర పొంగలి ఇలా చేసుకుంటూ ఉంటాం. ఈరోజైతే చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దాము. అలాగే ఏ ఫంక్షన్స్ కూడా, బంతి భోజనాల్లో అయితే చక్కెర పొంగలి స్వీట్గా చాలా ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు. సో ఆ చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. అమ్మవారికి నైవేద్యంగా అయితే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఈ దసరా, దివాళీ అలా ఏ పండగకైనా కూడా మనం ఇది చేసుకోవచ్చు. దీనికి కాస్త ఎక్కువగా నెయ్యి వేయాలండి. అలాగే కాస్త ఎండు కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసి అదొకటి, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి పెసరపప్పు, బియ్యం అండి. సో వీటితో ఈజీగా చక్కెర పొంగలి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. మీకు వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికి మనకు కావాల్సింది 1/4 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, అలాగే ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 1/4 చెక్క వరకు తీసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది చక్కెర పొంగల్లో. అలాగే 2 యాలకులు పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చకర్పూరం కూడా చాలా ఇంపార్టెంట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార, 2 కలిపి 1 కప్పు అన్నమాట. సో ఇదిగోండి, ఇలా చక్కగా రెడీ చేసుకోవచ్చు. నైవేద్యంగా అయితే చాలా ఎక్కువగా వాడతారు. అలాగే బంతి భోజనాల్లో, పెళ్ళిళ్ళల్లో, ఏ ఫంక్షన్లో అయినా మనకి స్వీట్ లాగా దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. దీనికి మనకి ఎక్కువ టైం ఏమి ఉండదండి. ముందుగా పప్పు, బియ్యం ఉడకబెట్టి పెట్టుకుంటాము. ఆ తర్వాత పాకం రెడీ చేసుకుంటాము. అంతా అయ్యాక రెండింటినీ కలిపేసి నేతితో ఇంకాసేపు మరగబెడతాము, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి. ముందైతే ఇదిగోండి, పెసరపప్పుని దోరగా వేయించి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. దోరగా వేయించుకుంటూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. సో ఇలా వేయించి పెట్టుకున్నప్పుడు కమ్మటి టేస్ట్ వస్తుంది. లైట్గా స్మెల్ వస్తూ ఉన్నప్పుడు బియ్యం కూడా వేసి దీన్ని ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టేయచ్చు. నానబెట్టక్కర్లేదండి దీనికి. మనం ఫస్ట్ ఇలా వేగాయి, ఒక 10 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇందులోనే మిగిలిన 1/2 కప్పు బియ్యం కూడా వేసి ఒకసారి అటు ఇటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలలో వదిలేస్తాను. కొంచెం చల్లబడుతుంది. ఆ వేడికి చక్కగా సాఫ్ట్గా అయ్యి మనకి చక్కెర పొంగలి చాలా కమ్మగా ఉంటుంది. ముందైతే వీటిని కడిగి పెట్టుకుంటున్నాను. నానక్కర్లేదు, 1-2 సార్లు కడిగేసి ఇదిగోండి 2.5 నీళ్లు పోసి, నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి 3 విజిల్స్ రానిచ్చాను. ఒకసారి కలిపి కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది అయ్యేలోపు ఒక 1/4 గంటలో మనకి విజిల్ వచ్చేస్తుందండి. ఎక్కువ కాదు కాబట్టి క్వాంటిటీ. దీన్ని ఈలోపు మనం పంచదార, బెల్లం కలిపి పాకం రెడీ చేసుకుందాం. నేనైతే చక్కెర పొంగల్ కాబట్టి ఎప్పుడు కొంచెం పంచదార ఎక్కువ చేస్తాను. అదే మీరు బెల్లం హెల్దీగా కావాలనుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడైతే 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం వేసాను. దీనిలో 1/2 గ్లాసు నీళ్లు పోసాను. ఎక్కువ నీరు అక్కర్లేదు, ఈ క్వాంటిటీలో సగం సరిపోతుందన్నమాట. 1/2 కప్పు నీళ్లు పోసి దాన్ని కరగబెడుతూ ఉండాలి. ఇది కరిగేలోపు ఇది విజిల్ కూడా వచ్చేసింది. 3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లోపల ఇది చల్లబడుతుంది. పంచదార పాకం కూడా కరిగిపోయింది. ఇది ఎక్కువ కరగక్కర్లేదండి, ఒట్టిగా బెల్లం పంచదార కరిగితే సరిపోతుంది. ఏమైనా నలకలు ఉంటే వడగొట్టుకుందాం. ఈ వడగట్టుకున్న దానిలోకి కుక్కర్ కూడా ఆఫ్ చేసి ఇదిగోండి, ఈ పలుకుగా ఉన్న రైస్ని షిఫ్ట్ చేసేసాను. ఇది ఉడుకుతూ ఉండాలి. దీనిలోనే యాలకుల పొడి దంచి వేసాను. ఈలోగా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకుందాం. ముందుగా వీటన్నిటిని బద్దలు బద్దలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఒక 2-3 స్పూన్ల నేతితో ఒకటొకటి వేయించుకుందాం. ముందుగా జీడిపప్పు, దోరగా వేయించి పక్కన పెట్టుకుందాం. అలాగే కొబ్బరి, అలాగే ఈ కిస్మిస్, ఇవన్నీ కూడా వేయించి ఈ డైరెక్ట్ నేతితో సహా మనం ఈ చక్కెర పొంగల్లో వేసేస్తున్నాను. అలాగే ముందే వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, వీటిని కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి బాగా కలపాలండి. పచ్చకర్పూరం కూడా వేసేసి ఒకసారి తిప్పాలి. కొంచెం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఇంకాస్త నెయ్యి వేయాలి. 2-3 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇక్కడ. ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూసారు కదా, నేతితో ఉడుకుతుంది. పచ్చకర్పూరం ఫ్లేవరు, ఎండు కొబ్బరి ఫ్లేవరు అన్నీ కూడా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి దాదాపు రెడీ అయిపోయినట్టే. చుట్టూ నూనె ఉడుకుతూ ఉంది. అలాగే చాలా పలుకు పలుకుగా బాగా రెడీ అయిపోయింది. అంతేనండి. చూసారు కదండి, చక్కెర పొంగలి ఇంట్లోనే అమ్మవారికి ప్రసాదంగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.